சரிகம பத நீவரசத்த ஸ்வர வித்யாலோலம் விதலித காலம் விமல ஹிருதய தியாகராஜ ஆலம் ஆத தன்மனிஷம் சங்கரம் நமாமி. पूज्याय 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 राघवेन्द्राय राघवेन्द्राय ராஜவேந்திராய சத்யதர்ம ரதாய ச சத்யதர்ம ரதாய भजतां कल्पवृक्षाय भजतां कल्पवृक्षाय नमतं 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 कामधेनवे విద్యార్థులు విద్యార్థులు పాఠం చెప్పుకుందాం. పైషద్యమంలో ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం హరి ఓం. మనం కిందటిసారి ఆనందభేరివి రాగంలో గీతం చెప్పుకున్నాం. చాలా అందమైన అందమైన గీతం ఆది తాళం. అది ఒక్కసారి మళ్ళీ పాడుకున్నాం. ఒక మధ్యమ కాలంలో పాడుకుంటే బాగుంటుంది అది. ఎందుకంటే ఆనందభేరివి రాగం మధ్యమ కాలం రాగం. ఇది కొన్ని రాగాలు మన విళంబకాలంలో ఉంటాయి, కొన్ని రాగాలు మన మధ్యమ కాలంలో ప్రకాశిస్తాయి, కొన్ని రాగాలు ద్రుతకాలంలో ప్రకాశిస్తాయి. మాట వరుసకి ఆరవ గీతం ఆరవ రాగం కూడా మధ్యమ కాలంలోనే చెప్పాలి, ద్రుతకాలం కూడా బాగుంటుంది. కానీ మన మగారి అన్నప్పుడు సనీద అన్నప్పుడు తప్పు రాకుండా ఉండాలంటే మధ్యమ కాలం. అలాగే ఇది నిద నిస స నిస ద రి స ని ని ద ప మ ప ప ప ద ని ద ప మ మ ప ప మ ద రి స ని స గ
అంటే ఏం లేదు, మొదటి కాలంకి రెట్టింపు, రెట్టింపు కాలానికి రెట్టింపు, అది అనమాట. రెండవ కాలం మూడవ కాలం, ఓకే, స్పీడ్గా పాడదాం. కాలం తర్వాత నిద నిస్ పోనీ, నిద నిసస్ నిస అంటే రెండవ కాలంలో తాళం వేద్దాం, కొంచెం స్పీడ్గా పాడదాం. నిద నిసస్ నిస గరి సని నిద బమ పప ద నిద బమ మ ప ప మ గరి స ఇక్కడికి వస్తుంది. ఇంకోసారి ఇక్కడ నుంచి మనం సాహిత్యం పాడితే సరిపోతుంది. కమల సులోచన విమల తటాకిని మరాళ కామిని హరిహర మధ్య బింబానన విధు మండలరే చందన కుంకుమ సంకలిత పరిమళ కస్తూరి తిలక ధరే ఘన జగోజ మరణిని హరిహర మధ్య బింబానను మండల అది. ఇప్పుడు భద్రాచ రామదాస్ కీర్తన మనం పాడుకున్నాం, అది పాడదాం. సరదాకి ఏముంది, కానీ స్వరంతో పాడితే ఏ కీర్తనైనా పాడచ్చు, ఎంత పెద్ద కీర్తన పాడచ్చు, ఎంత చిన్న కీర్తన నేర్చుకోవచ్చు. చిత్రం ఏంటంటే కీర్తన నేర్చుకోకూడదు, కీర్తన ద్వారా సంగీత జ్ఞానం నేర్చుకోవాలి. కీర్తన నేర్చుకుంటాం, కీర్తనతో పాటు సంగీత జ్ఞానం నేర్చుకో. సంగీత జ్ఞానం అంటే ఏమిటి చెప్పండి? స్వరజ్ఞానమే, స్వరజ్ఞానమే, స్వరస్థాన జ్ఞానం. గమ్మత్ ఏంటంటే స్వరజ్ఞానం ఒకటి కాదు, స్వరజ్ఞానం, స్వరస్థాన జ్ఞానం, గమక జ్ఞానం, రాగజ్ఞానం, క్రమంగా వెళ్తుంటే శృతి జ్ఞానం కూడా. అంటే ఏమిటి, క్వార్టర్ టోన్, స్వరస్థానం మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనం పాడేమా, స్వరస్థానానికి మళ్ళీ రెండు రెండు విభాగాలు ఉన్నాయి, శృతులు, 22 శృతులు ఉన్నాయి. ఆ 22 శృతుల యొక్క పరిజ్ఞానం కూడా అది స్వరజ్ఞానం, మొత్తం అంతా స్వరజ్ఞానం అనిపిస్తుంది. లేకపోతే దీనిలో ఏది తక్కువైనా అది స్వరజ్ఞానం పూర్తి అనిపించదు. అర్థమైందా? స్వరజ్ఞానం అంటే ఏమిటి, స్వరజ్ఞానం, స్వరస్థాన జ్ఞానం చెప్పండి, గమక జ్ఞానం, రాగ జ్ఞానం, శృతి జ్ఞానం, అది ఇన్ని కలిపితే స్వరజ్ఞానం. ఇలా స్వరం చెప్పగానే, ఆకారం అనగానే స్వరం చెప్పాలి.
అది ఎక్కడి నుంచి ప్రారంభించాలి? గీతాల దగ్గర నుంచి ప్రారంభించాలి. అంతకుముందు అలంకారాల దగ్గర నుంచి ప్రారంభించవచ్చు. అసలు స్వరం పాడి అకారం పాడితే ఫలానా స్వరానికి నేను అకారం పాడుతున్నాను అని తెలుసుకుంటేనే అది స్వరజ్ఞానానికి ప్రాతిపదిక అవుతుంది. నా 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 ఏడు స్వరం నా 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 చూసారా గమకానికి కూడా గ చెప్పాలి, లేకపోతే అది గా ఎందుకు అవుతుందండి? గా అది గా నిజానికి అంటే ఏమిటి? ప్రతి స్వరం శుద్ధ స్వరంగాను దానికి దాని రూపం మనకు తెలియాలి, గమకంతో కూడా దాని రూపం మనకు తెలియాలి. మళ్ళీ మరి చెప్పు అది దాని యొక్క యాక్షన్ అనమాట. ఇంటరాక్షన్, ఇంటరాక్షన్ అది నోట్, ఇంటరాక్షన్ అది స్వరమండలం. ఇంటరాక్షన్ లో ఏది ఎలా కదులుతోందో అవన్నీ ఆ కదలికలు యొక్క స్వరం తెలుసుకోవడమే స్వరజ్ఞానం. వాటికి గృహాలు ఉంటాయి. చూసారు స్వరముల గురితే, స్వరగృహముల గురితే జ్ఞానముర మోక్షమురా అన్నారు. అది ప్రతి స్వరానికి ఒక గృహం. నా ఏగా అంతర్గాంధారం చూసారా? రెండు గృహాలు, నీ గృహం వేరు పా గృహం. ఒకదా ఒక గృహంలో ఇంకో గృహం ఇంకో నాదాన్ని ఇంకో నాదాన్ని ప్రవేశపెట్టాలనుకో ట్రస్ పాస్ అవుతుంది అది. అర్థమైందా? ప్రతి స్వరానికి ఒక్కొక్క గృహం అలాట్ అయిపోయింది. ఆ గృహంలో మనం మనం మన ఇంటికి పెడుతూ ఉంటాం, కానీ మన ఇంటి పక్కింటికి పెడతామో మనం వెళ్ళాం. ఇది స్వరజ్ఞానం అంటే. అర్థమైందా? అది సునిశ్చితంగా మెల్లిగా మనం మనం ఏమిటంటే దాన్ని సాధన చేస్తూ ఉంటే దానిని దానిలో ఉండే విషయం తెలుసుకుని గురువుల యొక్క గైడెన్స్లో తెలుసుకుంటూ ఉంటే మనం సూక్ష్మం అవుతుంది స్వరజ్ఞానం, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. పామ పామ పక్కాదు మా కట ఇంకా కిందికి వస్తుంది. అది అంతర్గాంధారం పంచమం దగ్గర ఉంటే మా అవుతుంది. అది ది ఆసిలేషన్ బిట్వీన్ పంచమే అండ్ అంతర్గాంధారం క్రియేట్స్ ఇన్ ఇల్యూషన్ దట్ ఇట్ ఈస్ మా. దట్ ఈస్ కర్ణ సకర్ణాటక సంగీత సంగీతం యొక్క గొప్పతనం, విశిష్టం అది. సరే, తక్కిన వాళ్ళ స్వరాలు మీద పాడతారు, మన స్వరాల మధ్య పాడతారు. అది ఇన్ బిట్వీన్స్ లైన్, ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు. రీడింగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ అంటారు. భావం తెలుసుకోవడం, లేకపోతే లైన్స్ చదువుకోవడం తెలియదు. భావం తెలియకపోవచ్చు, చదవచ్చు, భావం తెలియకపోవచ్చు. ఇన్ బిట్వీన్ రీడింగ్, రీడింగ్ స్టడీయింగ్, ఇన్ బిట్వీన్ లైన్స్ అంటే అలాగే ఇన్ బిట్వీన్ స్వరాస్ మన యొక్క భావం మనకి తెలుసు. కర్ణాటక సంగీత మహావిద్వాసులందరికీ తెలుసు. అదే మన గురువుల యొక్క మనకి ప్రసాదం. ఇంటరాక్షన్ అది నోట్స్. దాన్ని ఏమంటే ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది సౌండ్. నాద యొక్క విభూతి, నాద విభూతి అంటే నాదం స్వరాల యొక్క ఇంటరాక్షన్ అనమాట. విభూతి మేనిఫెస్టేషన్ అంటే విభూతి. ఓకే, తర్వాత ఇప్పుడు మనం రామదాస్ గారి కీర్తన మనం పాడుకోవాలి. పలుకే బంగార మాయేనా, కోదండ పాణి, కోదండ పాణి దండ సగరి సగరి కోదండ పాణి గమ గమ పా. నువ్వు ఇప్పుడు ట్రస్ పాస్ చేశావు,
గమప అని పాపం స్వరాలు రిగమ స్వరాలని గమప స్వర గృహాల్లో కూర్చోబెట్టకూడదు. తెలుస్తుంది, మేము కూడా చిన్నప్పుడు కూర్చోబెట్టాము, దాన్ని డిస్కరేజ్ అవ్వక్కర్లే, క్రమంగా తెలుస్తుంది. ఓకే, కోదండపాణి పలు 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 పలుకే బంగార మాయన కోదండ పళం పడదాం ఆచారం పలుకే బంగార మాయన పాడి పలుకే బంగార మాయన కోదండ పాడి పలుకే బంగార మాయన కోదండ పాడి పలుకే బంగార మాయన కోదండ పాడి పలుకే బంగార మాయన పలు పలుకే స్వరం అది పలుకే బంగార మాయన బంగార మాయన బంగార మాయన బంగార బంగార గమ పని పపామ మాయన గారి సారి గాధారి కానీ మళ్ళీ వెనక వస్తుంది గారి సారి గసన గారి రిగ సారి సా అని అనుకో. బట్ నీకు తెలియాలి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తుంది అని తెలియాలి. ఉత్త గారి సార్ ఉంటుంది గారి సా మాయన మాయన పడదామా పలు పలు పలుకే బంగార మాయన కోదండ పాడి పలుకే బంగార మాయన కోదండ పాడి పలుకే బంగార మాయన కోదండ పాడి పలు పలుకే పలుకే బంగార పలుకే బంగారి సుఖదేవత ప్రయోగం పలుకే పలుకే బంగార మాయ బాగుంది అనుపల్లవి పలుకే బంగార మాయ చిలచిన పలుకవేమి పలుకే బంగార మాయ చిలచిన పలుకవేమి పలుకే స్వరం పలుకే నాకు జాగ్రత్త వినాలి నాన్న పాప అయిందా నాన్న 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 చూడండి నాన్న నాన్న మా పలుకే పలుకే బంగారమయ బంగారమయ నరేంద్ర స్వరం పని సాలు పని పలుకే బంగారమయ ఓకే పలుకే బంగారమయ పలుకే బంగారమయ పిలచిన పలుకవేమి పలుకవేమి అంతే తెలిసిందే పాడు పలుకే బంగార కలలోని నామస్మరణ చెప్పండి నన్న పాప
సాలికి రాగుతున్నాం, పైన ఇంకో స్వరం ఉంది. కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి ఈగా మగరి గామా ఓకే కలలోని నామస్మరణ మధువ చక్కని తండ్రి పలుకే బంగారమయన దండపాణి పలుకే బంగారమయన పలుకే బంగారమయ చిలచిల పలుకవేమి అప్పుడు చక్కని తల్లి అన్నప్పుడు మాడ్యులేషన్స్ ఇవ్వాలి. కళ్ళల్లో నీ నామ స్మరణ మరువ చక్కని తండ్రి చక్కని తండ్రి చక్కని తండ్రి అది కొంచెం నారం తగ్గించాలంటే హాయిగా ఉంటుంది. చక్కని తండ్రి అని శ్రీరాముడిని మనం వర్ణిస్తున్నట్టు ఆయన కూడా ఆనందిస్తాడు. కళ్ళల్లో దండపాణి అన్నవా దండపాణి దండపాణి సేమ్ స్వరం ఇంచుమించు దండపాణి దండపాణి గమకం లేకుండా పలుకే బంగారమయన కోదండపాణి పలుకే బంగారమయన. ఇప్పుడు సాను ఈ రాగంలోనే నిదపాను నరేంద్ర ఎందుకు నిదప అంటే చాలు నిదప మగరి మగరి అప్పుడే మగరి గమ్మమ్మ అది వేరు మామూలుగా మగరి మగరి గాను గమకం లేకుండా నరేంద్ర అంతర్గాంధారమును నువ్వు మళ్ళీ సాధారణ గంధారం గమకం గా గమకం లేకుండా మళ్ళీ గా రీ స్వరం అడుగుతా నా 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 పరి నా 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 నా
ఆనంద భైరవి రాగం పంచపంచమం దాకా వెళ్ళచ్చు. కింద మాత్రం నిషాదం దాకానే అంత అంత కిందని దానికంటే కిందని సంచారాలు సంప్రదాయబద్ధంగా లేవు. చూసావుగా మాత్రం కొన్ని రాగాలు కొంతవరకే ఉంటాయి, కొన్ని రాగాలు పైన ఉంటాయి, కొన్ని రాగాలు కింద ఉంటాయి. దీనికి మాత్రం సగరి గమ పద ప స ని సగరి గమ ప మ గరి స ని ద ప మ గరి స ని. అన్ని కీర్తనలన్నీ కూడా ప్రయోగాలు. ఇది ఆనంద భైరవి రాగం. ఆనంద భైరవి ఇంకొక పేరేమిటింది కేంద్ర క్లాసులో చెప్పాను. మందది మంది మంది మన రాగం అది ఆంధ్ర భైరవి అనేవాటి పూర్వం ఆంధ్ర భైరవి అనేవారు. ఆనంద భైరవి దేల్లో జన్యం ఎందు చేత ఎక్కువ వస్తుంది కనుక శుద్ధ దేవతలు తక్కువ వస్తుంది కనుక దీనిలో అన్య స్వరాలు ఏమిటి? అంతర్గాంధారం అంటే ఒకటి రెండు మూడు అని చెప్పకుండా మూడు ఒకటి రెండు ఏదో అలా చెప్తున్నావు. అంతర్గాంధారం ముందర చెప్పాలి, శుద్ధ దేవతను తర్వాత చెప్పాలి, కాకల నిషాలు తర్వాత చెప్పాలి. ఎందుకయ్యా ఇవి అన్య స్వరాలు అన్నారు? ఇవి కలహప్రియలు లేవు, రెండవది తక్కువ వస్తాయి. ఇది ఆనంద భైరవి గురించి. అర్థమైందా? నేను కొంచెం రాగం పాడతాను, మీరు రాగం అనేది రాగం పాడు. నేను స్వరం అంటాను, మీరు అకారం ని సగరి గమ గరి స గరి ధని రభ అంటే ఎలా పాడాలంటే ఇది కరాటే. కరాటే తెలుసా? కరాటా కరాటా అంటారు, కరాటే కరాటే. వాళ్ళందరూ ఈ వేళ్లలో తీసుకొస్తారు వాళ్ళ స్ట్రెంగ్త్. మన స్ట్రెంగ్త్ అంతా కూడా కంఠంలోకి తీసుకురావాలి అవసరమైనప్పుడు, లేకపోతే లూజ్ చేయాలి, లేకపోతే చెప్పాలి చేయాలి. ఇది అకార సాధన అంటే. తర్వాత దాన్ని ఏమంటారంటే ఈ రాగ సాధన, ఇది వోకల్ ఎక్సర్సైజ్ అనమాట. వాయిస్ కల్చర్ అంటారు దీన్ని, వాయిస్ కల్చర్. మంచిది, ఇవాళకి చాలు. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మళ్ళా ఇంకొక గీతం చెప్పుకుందాం. ఇది జాగ్రత్తగా వరలించండి, స్వరజ్ఞానాన్ని కోసం ప్రయత్నం చేయండి. చాలా సంతోషం. మంచిది, మీకు అందరికీ ఆశీర్వచనాలు. Thank you.